బాలకృష్ణ అనంతపురం జిల్లాకు కొత్త కావచ్చు మహా అంటే పద్నాలుగు నుంచి బాలకృష్ణ అనంతపురం వైపు వచ్చుండొచ్చు ఇప్పటికి ఆయన చుట్టపు చూపు ఎమ్మెల్యేనే అయితే ఇప్పుడు హిందూపురం జిల్లా ప్రకటన రాకపోవడంతో బాలకృష్ణ ఇదైపోతున్నారు కానీ బాలకృష్ణ తెలుసుకోవాల్సింది ఏంటంటే పుట్టపర్తిని జిల్లా చేయాలని స్థానికంగా నినాదం ఉంది సత్యసాయి బాబా సైవక్యానికి మునిపే పుట్టపర్తిని జిల్లా చేయాలని జిల్లాగా చేస్తారనే ప్రచారాలున్నాయి పుట్టపర్తికి విమానాశ్రయం రైల్వే స్టేషన్ ను నిర్మించిన సత్యసాయి ఉండగానే జిల్లా కేంద్ర కూడా పుట్టపర్తిని జిల్లా చేస్తారని దీనికి ప్రభుత్వాలు కూడా సానుకూలంగా ఉన్నాయనే మాట వినిపించేది అయితే అది జరగలేదు ఇక హిందూపురం సంగతికి వస్తే హిందూపురం ఇప్పటికే నిండుగా ఉంది బెంగళూరుకు చాలా దగ్గరలో ఉన్న పట్టణం కావడం దశాబ్దాల నుంచి పరిశ్రమలకు కేంద్రంగా ఉండడంతో హిందూపురం రద్దీగా ఉంది దానికి తోడు పట్టణం బాగా ఇరుకు హిందూపురానికి ఇదే బాలకృష్ణ ఏడెనిమిదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న పట్టణంలో పెద్ద మార్పు లేదు ఇరుకు రోడ్లు అన్ప్లాండ్ నిర్మాణాలతో హిందూపురం గజిబిజిగా ఉంటుంది పుట్టపర్తి పూర్తి వెల్ ప్లాన్డ్ టౌన్ నీటి వనరుల సంగతి వచ్చిన పుట్టపర్తి బెటర్ ఆధ్యాత్మిక నేపథ్యం అభివృద్ధి ఇవన్నీ కూడా పుట్టపర్తికి సానుకూల అంశాలు ఏ రకంగా చూసినా హిందూపురం లోక్సభ నియోజకవర్గం పరిధిలోకి ఊర్లన్నిటికీ హిందూపురం కన్నా పుట్టపర్తి బెస్ట్ ఆప్షన్ కానీ తను కేవలం హిందూపురం ఎమ్మెల్యే కాబట్టి హిందూపురం జిల్లా కావాలనే అర్థం లేని డిమాండ్ తో బాలకృష్ణ తెరపైకొస్తున్నారు